మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మారణ హోమాన్ని ఖండిస్తూ బాధితులకు అండగా సంఘీభావం తెలియజేస్తూ మంగళవారం నిర్వహించే శాంతి ర్యాలీలో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. శనివారం భీమడోలు సిఐటియు కార్యాలయంలో కేవీపీఎస్ మండల కన్వీనర్ టి సుమన్ బాబు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ మణిపూర్ మారణ హోమం అత్యంత దారుణమైన సంఘటనని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజా సంఘాలు ఏకమై ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముల్లగిరి జాన్సన్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మారణ హోమాన్ని మానవత్వం ఉన్నవారు ఇప్పుడు ఖండించకపోతే భవిష్యత్తులో దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో భీమడోలు మండల ఐక్య క్రైస్తవ వేదిక అధ్యక్ష కార్యదర్శి రెవరెండ్ ఫాదర్ బివి రత్నం, ఫాస్టర్ యేషయ్యలు మాట్లాడుతూ మణిపూర్ సంఘటన క్రైస్తవుల మీద దాడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ భీమడోలు మండల అధ్యక్షులు ఎర్రంశెట్టి ఏడుకొండలు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా నాయకులు బి రాజారావు, రైతు సంఘం జిల్లా నాయకులు కట్టా భాస్కర్రావు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు జి ప్రసాదరావు, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు జి స్వర్ణకుమారి, కేవీపీఎస్ భీమడోలు మండలం కన్వీనర్ టి సుమన్ బాబు, పంచాయతీ వర్కర్ల యూనియన్ నాయకులు కె పుల్లయ్య తదితరులు పాల్గొని 8వ తేదీన జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు భీమడోలులో క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ ఐక్యంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 8వ తారీఖున ఒక ఐక్య శాంతి ర్యాలీ భీమడోలులో నిర్వహించాలని అన్ని సంఘాలు కలిపి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించడం జరుగుతున్నది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో మణిపూర్లో జరుగుతున్న సంఘటనలో దేశం మొత్తం కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. అందుకని అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు ముందు సిగ్గుపడాలి, అవమానపడాలి. మీకు అధికారంలో ఉండే అర్హత కోల్పోయారు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. మతం పేరుతో జరిగేటువంటి దాడులు, తెగల పేరుతో జరిగే దాడులు ఇది కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మీరు చేస్తున్నారు తప్ప ఈ దేశ ప్రయోజనాల కోసం కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దాడులను అరికట్టాలి, మన లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా బీజేపీ చేస్తున్నటువంటి దాడులు, ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడుల్ని ప్రజాస్వామికవాదులు ఈ దేశం ఐక్యంగా ఉండాలని కోరుకునే ప్రతి మనిషి కూడా ఖండించాలని, రేపు భీమడోలులో జరిగేటువంటి ర్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం.